ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుడు మనకిచ్చిన ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినటానికి దేవుడు మన అందరిని కూడా సమకూర్చుకొనుచున్న ఆయన ప్రేమకు మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు గడిచిన సంవత్సరంలో క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరచడమే కాకుండా క్రిస్మస్ ఆనందాన్ని ఆనందించినట్టుగా గత సంవత్సరం ఇచ్చిన తన కృపను మరలా తన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహింపు చేస్తూ మరి ఒక నూతన సంవత్సరంలో లేక ఈ సంవత్సరపు చివరి మాసములో డిసెంబర్ మాసంలో ప్రవేశించిన మనము క్రిస్మస్ ఆనందాన్ని పొందే దినాల్లో కింద ప్రవేశింపచేశాడు. అనగా అనేక మంది గతించిపోయినప్పటికీ కూడా నిన్ను నన్ను సజీవులుగా స్థిరపరిచి ఈ క్రిస్మస్ ద్వారా క్రీస్తుని ఆరాధించడమే కాకుండా క్రీస్తును మన హృదయంలో ధరించుకొనగనట్టుగా తన ప్రేమ మన పట్ల కనపరుస్తున్న విధానం బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఆశ్రితం ఎంతైనా ఉన్నది. కనుక దేవుని మాటలు వింటారు క్రిస్మస్ సందేశాలు అనేక మంది సేవకుల ద్వారా ఈ క్రిస్మస్ సందేశాలు వినడానికి దేవుడు మనకు ఒక గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. అదే రీతిలో ఈ దినము కూడా ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినట్టుగా ఈ క్రిస్మస్ సందేశాలను వినగనట్టుగా దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తమైన దేవ, సర్వకృపాన్యవిగ ప్రభువ, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి అయా బలహీనతల సైతమునైనా పరమవైద్యునిగా మమ్మల్ని తట్టి ముట్టి స్వస్థపరిచి అయా నీ ఎదుట నిలబట్టకు మీ వాక్యాన్ని ప్రకటించటకునైనా వినుటకు నాకు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్వస్థతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి ఇంకను పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు ఈ లోకంలో జీవిస్తూ అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించగలనట్టుగా నీ ఆత్మ నడిపింపును నాకు మాకు కలగచేసి మీరు మైపొందమని ఏ దినమునైనా ఆత్మీయ స్పర్శ ద్వారా క్రీస్తు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా అయా క్రీస్తుని లోకానికి ఎందుకు పంపించిన సత్యాన్ని నేర్చుకున్నట్టుగా నీ పక్షం నిలబడి ఉండగా నీ ఆత్మ నడిపింపడం దయచేసి మీరు భయం పొందమని ఈ కార్యక్రమం అంతటికీ నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. సజీవుడైన దేవుడు మనల్ని బ్రతికించటానికి, మనల్ని రక్షించటానికి ఈ లోకానికి ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తును పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే ఆయన పంపించినప్పుడు యేసుక్రీస్తు అంటే రక్షకుడిగా ఒక బిరుదునిచ్చి రక్షకుడిగా ఒక నామకరణం చేసి ఆయన ఈ లోకానికి పంపించిన విధానం మనం చూస్తున్నాం. అందుకనే లేఖన భాగం అనేకమైన బిరుదులు ఆయన కలిగి ఉన్నాయి. బిరుదులంటే ఆయన గుణాలు కలిగినట్లుగా, ఆయన ఏ గుణాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ గుణానికి తగ్గ బిరుదులు పేర్లు ఆయనకి పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిలో యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపాడు అన్నది మనం పరిశీలన చేస్తే మొదటిసారిగా ఈ దిన వాక్యాన్ని వింటున్న మనం అనేక దినాలు ఈ మాసమంతా కూడా క్రిస్మస్ సందేశాలు వినే ధాన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కనుక కొద్ది మాటలు మనం విందాం. అపోస్తుల కార్యగ్రంథం వైద్యుల లుకా గారు అపోస్తుల కార్యగ్రంథంలో పొందుపచ్చిన విధానం ఏమిటి? పొందుపచ్చిన విధానం అంటే ఆయన పేర్లు, కొన్ని రెండు పేర్లు ఆయన గురించి తెలియపరుస్తూ ఎందుకు యేసుని ఈ లోకానికి పంపించాడన్న సత్యాన్ని ఆయన స్పష్టంగా తెలియపరుస్తాడు. ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 5:31 చదవగా మనం ఆలకించాలని దేవుని పేరు తెలియపరుస్తున్నాం. ఇశ్రాయేలునకు మారు మనసును పాపు క్షమాపణను దయచేయుటకాయి దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షణగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. అంటే హెచ్చించిన ఆయన, ఆయన కుడి పక్కన కూర్చోపెట్టుకోవాలి. ఆయన రక్షకునిగా అధిపతినిగా ఆయన హెచ్చించి ఎక్కడికి పంపించాడంటే పాపలోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాపముతో నిండిన మనం, పాపముతో నిండిన ఈ లోకము, చెడుతో నిండిన ఈ లోకాన్ని బాగు చేయటానికి అంటే రక్షించటానికి ఒక అధిపతిగా ఆయన ప్రభుత్వాన్ని చేయడానికి ఆయన ప్రియకుమారుని యేసుక్రీస్తుని పంపినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరచడం. అందుకని అక్కడ ఎందుకొరకు పంపాడు, ఎవరి కొరకు పంపాడు అంటే ఇశ్రాయేలునకు అన్న మాట చూస్తున్నాం. అక్కడ ఇశ్రాయేలునకు ఏం కలగాలని రక్షకునిగా అధిపతినిగా పంపించాడనంటే మారు మనసు పొందాలని.
మారు మనసు పాప క్షమాపణ పొందగలట్టుగా ఆయన్ని పంపెను అన్నమాట, హెచ్చించి లోకానికి పంపెను అన్నమాట కూడా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇస్రాయేలు అనగా ఎవరు అనంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు అన్నమాట. ఒక మాట అయితే దేవునితో పోరాడువారు అని అర్థం. అంటే యాకోబు తన జీవిత విధానంలో అనేకమైన సంపద కొరకు మోసం చేసినప్పటికీ కూడా, అనేకమైన ఆలోచనతో మోసం చేసినప్పటికీ కూడా, మోసపూరితమైన జీవిత విధానం ద్వారా తను ఎటువంటి శ్రమలను అనుభవిస్తున్నాడో, ఎటువంటి శత్రు భయముతో పారిపోవలసిన వచ్చిన అవసరత వచ్చిందన్న సత్యాన్ని యాకోబు ఎరిగిన వాడై ఉండి దేవునితో పోరాటం చేసి గెలిచిన విధానం మనం చూస్తున్నాం. అంటే అందుకనే పోరాటం చేసిన ఆయనకి పేరు పెట్టబడినది ఏంటంటే యాకోబు అంటే మోసగాడని కాకుండా ఇస్రాయేలు అంటే దేవునితో పోరాటం చేసి గెలిచిన వ్యక్తిగా ఆయనకు నామకరణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవునితో నిత్యము పోరాడుతూనే ఉన్నారు ఎవరంటే క్రైస్తవులుగా జీవిస్తున్న వారు. క్రీస్తు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ కూడా దేవునితో పోరాటం చేస్తున్నారు. కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, బాధల ద్వారా, ఇరుకుల ద్వారా, శ్రమల ద్వారా, అనేకమైన బలహీనతల ద్వారా దేవునితో పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేస్తున్న వారు ఏమి చేయాలి, ఏమి పొందాలంటే మారు మనసు పొందాలి. ఎందుకు పోరాటం శ్రమల ద్వారా దేవునితో ఎందుకు పోరాటం చేయవలసిన అవసరం వచ్చిందంటే, దేవునితో పోరాటం చేస్తున్న నీవు శ్రమల నుంచి విడిపించబడినట్టుగా లేక శ్రమల నుంచి నడిపించబడినట్టుగా నువ్వేం చేయాలంటే మారు మనసు పొందే అనుభవానికి రావాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. క్రైస్తవులుగా జీవిస్తున్న అనేక మంది జీవితాలు మనం చూస్తున్నాం. అనుభవం ఉంది అనుకుంటున్నారు, నేను అనేక సంవత్సరాలు సభ్యుడిగా చేర్చబడ్డానుకుంటున్నారు, మా తల్లి మా తండ్రి సంఘములో ఉన్నవారే, మా తాతలు మా ముత్తాతల సంఘములో ఉన్నవారే అని చెప్పుకుంటున్నారు. కానీ వారి జీవితంలో మారు మనసు అనుభవం లేకపోవటం వల్ల వారు ఏం జరుగుతుందంటే పోరాటము చేస్తూనే ఉన్నారు. దేవునితో పోరాటము చేసేది ఒక ఎత్తు అయితే అనేక శ్రమలతో కూడా వారు పోరాటం చేస్తున్నట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాం. అందుకనే పోరాటము చేస్తున్న వారు ఎందుకొరకు అనంటే వారు మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, యేసుక్రీస్తుని ఒక రక్షకునిగా ఒక అధిపతినిగా ఆయన హెచ్చించి ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం మారు మనసు పొందిన అనుభవంలో ఎలా ఉండాలి, మారు మనసు పొందిన వ్యక్తి జీవిత విధానం ఎలా ఉండాలంటే మనం అనేక పర్యాలు చూస్తున్నాం. లేఖన భాగంలో ఒక వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మారు మనసు పొందక ముందు ఎలా ఉన్నాడో, మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉన్నాడో మనం పరిశీలనగా లేఖన భాగం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు గుర్తుకొస్తారంటే అపొస్తలుడైన పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు హింసకుడిగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, దుష్టుడుగా ఉన్నాడు. మారు మనసు పొందిన తర్వాత ఆయన సంఘమును ప్రేమించిన వ్యక్తిగా, సంఘము కొరకు తన ప్రాణాన్ని ఇవ్వగలిగిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మారు మనసు పొందిన తర్వాత దేవుని దగ్గర నుంచి పాప క్షమాపణ పొందుకొని దేవునితో విధేయత కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుని పట్ల లోబడిన జీవిత విధానాన్ని కలిగి జీవించడం ద్వారా అతను ఎటువంటి అనుగ్రహం పొందినాడంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నట్లుగా లేఖన భాగం, అదే లేఖన భాగాన్ని వైద్యుని లూకా గారు మనకు తెలియపోసరా. అందుకని అక్కడ అంటాడు 31-32 వచనాల్లో, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునుగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి అన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఎవరు చెప్పారు అనంటే అక్కడ రాయబడిన మాటలో లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. శిష్యులుగా ఏర్పరచబడిన వారు అపొస్తలుడైన పౌలు ఎప్పుడైతే మారు మనసు పొందిన వ్యక్తిగా ఉన్నాడో, అనేక రకాల ఆలోచనతో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు, ఆయన సాక్షిగా ఉంటున్నట్లుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియ మారు మనసు పొందడం క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది. మారు మనసు పొందిన తర్వాత తన హృదయంలో ఏమి ఉండాలి అన్నది పరిశీలిస్తే మూడు విషయాలను జ్ఞాపకం చేయని ఆశపడుతున్నా. మారు మనసు పొందిన హృదయము ఎలా ఉండాలి, లేక మారు మనసు పొందిన వ్యక్తి జీవిత విధానం ఎలా ఉండాలి అన్నది పరిశీలన చేస్తే లేఖన భాగంలో మూడు విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యగ్రంథంలోనే 11వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి చదివితే మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి గుణం మారు మనసు పొందిన వ్యక్తి జీవిత విధానం ఎలా ఉండాలి అనంటే అక్కడ రాయబడిన మాట అపొస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక
అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. దేవుని వాక్యంలో స్పష్టంగా జీవార్థమైన మారు మనసు, ఎటువంటి జీవార్థం అంటే దేవుని కొరకు బ్రతికే జీవార్థం. దేవుడే నా సర్వస్వము, దేవుని కొరకే నా జీవిత విధానం అన్న మారు మనసు ఖచ్చితంగా దేవుడు వారికి అనుగ్రహింప చేసిన సత్యాన్ని ఎవరికి అనంటే యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారికి. యేసుక్రీస్తును అనేకుల ద్వారా రక్షణ సువార్తను ప్రకటించిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తును అంగీకరించి దేవుని మహిమపరచిన విధానం మనం చూస్తున్నాం. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడమాట, వారు ఈ మాటలు విని మరి ఏమి అడ్డము చెప్పక. అంటే వారు క్రీస్తుని గురించి బోధ చేశారు, క్రీస్తు యొక్క జననం గురించి బోధ చేశారు, ఆయన పుట్టుక గురించి, ఆయన జీవన విధానం గురించి, ఆయన శ్రమలు సిలువ శ్రమల గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి అన్నీ కూడా వారికి బోధించిన విధానం వారు విన్నారు. విని ఏం జరిగిందనంటే అట్లయితే ఏమి కూడా అడ్డము చెప్పకుండా ఇది నిజమే అన్న సత్యాన్ని వారు నమ్మి ఏం చేశారట, అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచరి. జీవార్థమైన మారు మనసు పొందిన అనుభవం రావాలి. అంటే ఎవరికి రావాలి అనంటే అక్కడ అన్నాడు అన్య జనులకు అన్నమాట. మనం అన్య జనులుగానే ఉన్నాం, అన్యులుగా ఉన్న మన యొద్దకు దేవుడు ఆయన తన వాక్కును పంపించినాడు. పంపిన ఆయన అనేక రీతిలో బోధింప చేస్తున్నాడు, బోధింప చేస్తున్న ఉపదేశిస్తున్న ఆయన జీవన జరణ మరణ పునరుద్ధానముల గురించి మనం వింటున్న మనం ఎటువంటి అడ్డము చెప్పకుండా, ప్రశ్నలు వేయకుండా దాన్ని అంగీకరించగలిగిన హృదయము నీలో ఉంటే అది జీవార్థమైన మారు మనసు. ఈ జీవార్థమైన మారు మనసు పొందినప్పుడు నువ్వు ఎవరిని మహిమపరుస్తావంటే నీకు రక్షకుడిగా, అధిపతిగా, సర్వ సమాధానకర్తగా, అద్వితీయుడైన దేవుడిగా ఎవరినైతే నువ్వు అంగీకరిస్తావో ఆయన నువ్వు మహిమపరిచే విధానం కలిగి ఉంటావన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియ, మనుషుల్ని కాదు మనం గణపరిచేది, మనం యేసుక్రీస్తుని మహిమపరిచే విధానం మనకుంటాం. దేవుణ్ణి యేసుక్రీస్తుని మహిమపరిచే విధానం మనకి కావాలంటే అక్కడ స్పష్టంగా జీవార్థమైన మారు మనసు పొందిన అనుభవం మనకు రావాలి. మొట్టమొదటిగా చెప్తున్న మాట, ఆయన ఇస్రాయేలు దేవునితో పోరాటము చేస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క సంకల్పం. మారు మనసు పొందినంత నీలో పాపక్షమాపణ కూడా కలుగుద్ది. పాపక్షమాపణ కలుగునట్లుగా ఆయన హెచ్చించి రక్షకునిగా, అధిపతిగా ఈ లోకానికి మన కొరకు పంపిన విధానం మనం చూస్తున్నాం. పంపిన ఆయన పట్ల మనం ఏమి కలిగి ఉండాలి అంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగిన వారమే ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మను అనుగ్రహముగా లేక పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన వారి వలె ఈ లోకములో జీవించే విధానం మనం ఎరుగుంటామన్న సత్యాన్ని, ఎవరికి పరిశుద్ధాత్మని ఇస్తాడంటే ఆయన విధేయులైన వారికి అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని. విధేయత ఎప్పుడు చూపించగలవనంటే జీవార్థమైన మారు మనసు పొందిన అనుభవం నీలో కలిగినప్పుడు మాత్రమే నీవు దేవుని పట్ల విధేయత కలిగి ఉండగలవు. ఎటువంటి అడ్డము చెప్పకుండా, ఏ కార్యక్రమానికి కానీ, ఏ ఉపదేశానికి కానీ అడ్డము చెప్పకుండా నువ్వు పరిపూర్ణంగా దాన్ని అంగీకరించి యేసుక్రీస్తును వెంబడించగలిగిన ఆ విధానం నువ్వు కలిగి ఉండగలవన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. క్రైస్తవులకు జీవిస్తున్న మన జీవిత విధానం యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఆయన ఎందుకు పంపాడంటే మారు మనసు పొందాలి. ఎవరు పొందాలి అంటే ఎవరైతే దేవునితో పోరాటం చేస్తున్నారో, నా సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, అయ్యా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా శ్రమ నా పాప నిమిత్త ఆయన నలగొట్టబడ్డాడు, నేను చేసిన అపరాధముల వల్ల ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన మీద ముమ్ము వేయబడింది అని ఎవరైతే మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన వెంబడిస్తూ ఉంటారో వారు దేవునితో పోరాటం చేసే విధానాన్ని కలిగిన వారే ఉంటారు. కనుక వారు మారు మనసు పొందాలి. మారు మనసు మొట్టమొదటిది ఏంటంటే జీవార్థమైన మారు మనసు. ఎవరికి అనుగ్రహింప చేశాడంటే అన్యులైన మనకే అనుగ్రహింప చేశాడు. ఎందుకు అనుగ్రహింప చేశాడంటే అక్కడ రాయబడినమాట, అపొస్తల కార్యగ్రంథం 11:17 చదివితే, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని అక్కడ పలికిన విధానం మనం చూస్తున్నాం. అంటే మనం దేవుణ్ణే అడ్డగిస్తూ ఉంటాం. దేవుణ్ణి సంఘములో అనేక మంది అనేక రకాల ఆలోచనతో ప్రకటిస్తున్నా మాట్లాడుతున్నా మనం అడ్డగిస్తూనే ఉంటాం. అంతటి అన్నిటికంటే ముఖ్యంగా దేవసేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా మనం అడ్డగిస్తూనే ఉంటాం. కారణం ఏమిటంటే మనం జీవార్థమైన మారు మనసు పొందిన అనుభవానికి రాలేకపోవటం వల్ల
ఇంకనూ పోరాటం చేసే అనుభవంలోనే ఉండగలుగుతున్నాను. కనుక క్రైస్తవ జీవితానికి దేవుని యొక్క ఉన్నతమైన రీతిలో తెలియపరుస్తున్నమాట. ఆయన సత్యాన్ని మనకు ప్రకటిస్తున్నాడు. మారు మనసు కావాలి, అది జీవార్థమైన మారు మనసు అన్నమాట. లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియదు. జీవార్థమైన మారు మనసు పొందిన నీలో ఏం గుణాలు ఉండాలి అన్నది మనం దేవుణ్ణి మహిమపరచాలంటే ఎటువంటి గుణాలు ఉంటే దేవుణ్ణి మహిమపరచగలము అన్న సత్యాన్ని చూస్తే, రెండవ రకమైన మారు మనసు గురించి రోమా పత్రికలో పౌలు గారు తెలియపరుస్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక 2:4 నేను చదువుతాను, దయచేసి గమనించాలని దేవుని పేరున తెలియపరుస్తున్నాను. ఇక్కడ అంటాడు, లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగాక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా. అంటే దేవుడు మారు మనసు అనుగ్రహింప చేయడానికి ఆయన ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపించుచున్న ఆయన మనలో దీర్ఘశాంతాన్ని స్థిరపరచాలని, సహనాన్ని స్థిరపరచాలని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మనల్ని అనేక రీతిలుగా ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తున్నామంట, నేను ఏం చేస్తున్నామంట, అక్కడ అంటాడు ఖచ్చితంగా తృణీకరించేదవా, తృణీకరిస్తున్నాం. మారు మనసు పొందిన అనుభవం నీలో ఉండాలి అనుకున్నప్పుడు నీలో ఉండవలసిన గుణం ఏంటి, దీర్ఘశాంతము. రెండవది అక్కడ అంటారన్నమాట, జీవార్థమైన మారు మనసు పొందిన నీలో దీర్ఘశాంతం ఉండాలి, సహనము ఉండాలి. ఈ రెండు ఉండగలట్టుగా దేవుడు నేను ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తున్నాడు. అదే అక్కడ రాయబడినమాట, ఏమంటాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఎరుగక ఏం చేస్తున్నామంటే సహనాన్ని కోల్పోతున్నాం, దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నాం, దాన్ని తృణీకరిస్తున్నాం. మారు మనసును తృణీకరిస్తున్నావు, దేవుని అనుగ్రహాన్ని తృణీకరిస్తున్నావు, అంతేకాకుండా దీర్ఘశాంతము కలిగిన గుణాన్ని కూడా నువ్వు తృణీకరిస్తున్నావు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. క్రైస్తవులకు ఉన్న మనలో సహనము చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది అనేక రకాలుగా మనల్ని దూషించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం తిరిగి ఒక్క మాట కూడా వారిని అనకుండా సహనముతోనూ దీర్ఘశాంతముతోనూ వారికి జవాబు చెప్పగలిగిన ఆ జ్ఞానాన్ని మనం పొందాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. జీవార్థమైన మారు మనస్సు పొందిన నీకు ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అంటే సహనముతో నువ్వు జయించగలగాలి, దీర్ఘశాంతముతో నువ్వు జయించగలగాలి. ఆ రెండు నీకు అనుగ్రహింప చేయడానికి ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రేరేపిస్తున్న ఆ ప్రేరేపణను తృణీకరిస్తున్నావు కనుకనే నీలో దీర్ఘశాంతం అనేది లేకుండా. అందుకని అక్కడ 5వచనంలో అంటాడు, నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంటే మారు మనస్సు పొందకపోవటం వల్ల దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నావు, సహనాన్ని కోల్పోతున్నావు. ఈ రెండు నీలో లేకపోవటం వల్ల నీ హృదయం ఎలా ఉందంటే కఠినమైనదిగా ఉన్నది. ఈ కఠినమైన హృదయాన్ని కలిగి నీవు లోకములో జీవిస్తున్నావు కనుక ఆయన ఉగ్రత దిన ముందు నీవు కాపాడబడలేవు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలుపు. ఆయన ఉగ్రత దినాన్ని మనం ఎదుర్కోవాలంటే మనకు జీవార్థమైన మారు మనసు పొందిన నీలో నాలో సహనము కలిగి ఉన్న మనసు కావాలి, దీర్ఘశాంతం కలిగిన మనసు కూడా మనలో ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. మారు మనసు క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇప్పటికీ అనేక సంవత్సరాలు క్రిస్మస్ పండుగలు చేస్తూనే ఉన్నాము, కానీ మన మనసు మాత్రం మారట్లా, మన గుణాలు మారట్లా, మన నోటి మాటలు మారట్లా, మన ఆలోచనలు మారట్లా. అనేక రకాల నిందలు వేస్తూనే ఉంటామే తప్ప ఆ నింద నీ గురించి నువ్వు ఆలోచించుకునే మనసు మాత్రం నీలో ఉండలేకపోతుంది. నిన్ను నీవు పరీక్షించుకోలేకపోతున్నావు. నీవు అనుకుంటావు నేను నీతిమంతుడే అనుకుంటావు, కానీ ఎదుటివారు తప్పులు చూడటానికి మాత్రమే వెతుకుతుంటావే తప్ప నిన్ను నీవు పరిశీలించుకునే విధానం నువ్వు కలిగి ఉంటావు. అలా ఉండగలట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తున్నాడు. మారు మనసు విషయంలో నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అందుకని నాకు రాయబడినమాట, స్పష్టంగా రాయబడినాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందినట్లుగా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎదుగాక. అంటే మారు మనసు పొందిన నీలో ఆయన చెప్తున్నమాట, సహనాన్ని స్థిరపరచాలని, దీర్ఘశాంతాన్ని దేవుడిని ఇవ్వాలని ప్రేరేపిస్తున్నప్పుడు కూడా దాని నీ హృదయ కాఠిన్యం వల్ల దాన్ని తృణీకరిస్తున్నావు.
నీ హృదయ కాఠిన్యం వల్ల తృణీకరించటం వల్ల నీకు కలిగే నష్టం ఏమిటంటే, అక్కడ అంటాడు నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అంటే మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావన్నమాట లేఖన భాగాలు స్పష్టంగా తెలియపోసం. దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి యేసుక్రీస్తుని పంపించాడు. ఆ ఉగ్రతకు పాలు కాటానికి కాదు సమా, ఆయన ఉగ్రతని తప్పించబడినట్టుగా ఆయన రక్షకునిగా అధిపతిగా ఒక ఉన్నతమైన అధికారాన్ని ఆయనకి ఇచ్చి లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే ఆయన నామము ద్వారా నువ్వు మారు మనసు పొంది ఆయనలో ఉన్న ఆ ఉన్నతమైన గుణాన్ని సహనాన్ని దీర్ఘశాంతాన్ని కలిగి లోకములో జీవించగలుగుతూ ఆయన పట్ల విధేయుడవై పరిశుద్ధాత్మ శక్తిని కలిగి లోకములు జీవించే అనుభవాన్ని కలిగి ఉండగలట్టుగా దేవుడు నిన్నను ప్రేరేపిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం, అనేక కారణాల్లో మారు మనసు పొందే విధానం ఒక ప్రాముఖ్యమైన కారణం. మారు మనసు పొందాలి. క్రీస్తు ఎవరో ఎరగకముందు నువ్వు తప్పిదం చేశావు. అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు ఎవరో, యేసు ఎవరో అన్న సత్యాన్ని ఎరగక అనేక మందిని ఆయన కష్టపెట్టిన సమాజాన్ని సంఘాన్ని శ్రమపరిచాడు. సంఘ క్రైస్తవులను క్రైస్తవ సమాజాలను ఆయన శ్రమపరిచాడు, బాధపరిచాడు, హింసించాడు, దూషించాడు, చంపడానికి కూడా ప్రేరేపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో, అంటే యేసు నిజమైన దేవుడని ఆయన అంగీకరించాడో, సత్యాన్ని ఎరిగినాడో, అప్పుడు మరలా ఆ సంఘము కొరకు ఆయన చెమట రక్తముగా మార్చిన విధానం మనం చూస్తున్నాం. ప్రయత్నాలు చేసి ఉపవాసాలు ఉన్నాడు, శ్రమలు పడ్డాడు, కన్నీళ్లతో ఆయన దేవునికి మొరపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. సంఘము కట్టడానికి అనేక వ్యక్తిగత ప్రయత్నాలు చేసిన వ్యక్తులుగా ఆయన పౌలు గారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మన జీవితం ఏ పాటిది? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘాన్ని పరిపాలించి అధికారిగా నాయకుడిగా నీవు ఉన్నా, లేక ఎన్ని సంవత్సరాల సంఘాన్ని నడిపించే సంఘ కాపరిగా ఉన్నా, నీలో మార్పు లేకపోతే అది వ్యర్థమైనది అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా ఆయన ప్రేరేపిస్తున్నాడు. మార్పు చెందండి, మార్పు చెందనని ఆయన ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా దాన్ని తృణీకరిస్తున్నాం. తృణీకరించగల కారణం అక్కడ రాయబడిన మాట, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నడుస్తున్నావు. దానివల్ల ఆయన ఉగ్రత దినమందు నువ్వు తప్పించబడేవాడిగా ఉండలేకపోతావు. అంటే నీకు నీవే తన ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితం యొక్క జీవిత విధానాన్ని మనము గ్రహించి ఆయనతో సహవాసం కలిగి జీవించే విధానాన్ని అలవర్చుకోవాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపిస్తున్న ఆ మాటలను మనం పరిశీలనగా మనం పరిశీలించి, అయ్యా మారు మనసు పొందడానికి నీవు లోకానికి వచ్చావా? నిన్ను హెచ్చింపబడిన దేవుడు రక్షకుడిగా అధిపతిగా హెచ్చించి నా కొరకు లోకానికి పంపించబడ్డావా? అయితే నా కొరకు పంపించిన నిన్ను తృణీకరించారయ్యా. హృదయ కాఠినపు ద్వారా నేను నిన్ను అవమానపరిచిస్తూనే ఉన్నాను, కనుక నన్ను క్షమించి నిజమైన మారు మనసు పొందే భాగ్యాన్ని నీ ఆత్మచేత నాకు దయచేవని ప్రార్థనాపూర్వకంగా ఆయన అడుగుదాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు మనం మనసులో మార్చుకునే రీతిలో క్రీస్తుని ధరిద్దాం. క్రీస్తు ఆత్మచేత ఈ లోకంలో జీవించబడిన ఆ మారు మనసు అనుభవానికి రాగినట్టుగా దేవుడే నిన్ను నన్ను తన ఆత్మ నడిపింపు ద్వారా నడిపించి బలపరచను గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నాం. స్తుతులకు పాత్రుడా, సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తమైన దేవా, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతనైనా మరి ఒకసారి నీ పాదాలను చేరి ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా క్రిస్మస్ సందేశాన్ని వినిపించుటకును అయా వినగలుటకును నాకు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కనుక తండ్రి అయ్యా, మరి దేవులతో పోరాటం చేస్తున్నాం మేమందరం కూడా నిజమైన మార్పు మనసు పొందాలని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాం అన్న సత్యాన్ని మరొకసారి నాయన నీ లేఖన భాగం ద్వారా నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మాటలను విని గ్రహించి అయా ఆ సత్యాన్ని మేము గ్రహించినైనా నిజమైన మారు మనసు పొందగలనట్టుగాను జీవార్థమైన మారు మనసు పొంది సహనముతోనూ దీర్ఘశాంతముతోనూ నీ ఉగ్రత నుంచి తప్పించబడినట్లుగానైనా నీ పట్ల విధేయత కలిగి
ఆత్మపూర్ణంగా ఈ లోకంలో జీవించే అనుభవాలను నన్ను నడిపించి మీరు మహిమాంకంత ప్రభువును పొందమని ఈ దినమంతలో నీ కృప చూపించమని రాబోతున్న దినాల్లో కూడా ఆత్మస్పర్శ కార్యక్రమానికి నేను అనేక మంది యొక్క సహకారాన్ని అందించే రీతిలో నీ ఆత్మ ప్రేరేపణ కలిగించేవని నా ప్రభువు నీ ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. మరి దేవుడు తన ఉచితమైన కృపచేత మనల్ని బలపరుస్తున్న విధానం బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ క్రిస్మస్ సందేశాలను వినడానికి దేవుడు మనకి మంచి నడిపింపు కలగజేయనట్లుగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. మరి అనారోగ్యముగా ఉన్న మమ్మల్ని 2 వారాల నుంచి సుమారుగా అనారోగ్యంగా ఉన్నాం. మరి మా అందరి కొరకు మీరు చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ మరి రేపు మరి ఆరాధన విషయంలోను అదే రీతిలో మరి మందిర నిర్మాణం దయాకర్ బాబు యొక్క జీవితంలో మందిర నిర్మాణం విషయంలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కనుక దయచేసి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ప్రేరేపిస్తే మీ వంత సహకారాన్ని కూడా అందించి దేవుని దీవెన పొందగలని దేవుని పేరును తెలియపరిస్తే నా మాటలను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలుభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.